హైదరాబాద్ ఎల్బీ నగర్లో జాతీయ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రి ఆస్కర్ ఫర్నాండెస్, కేంద్ర సహాయ మంత్రి, స్థానిక ఎంపీ సర్వే సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎంపీ రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొని రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం సభా వేదికపై మంత్రి సర్వే సత్యనారాయణ ప్రసంగాన్ని సుధీర్ రెడ్డి వర్గీయులు అడ్డుకునేందుకు సర్వేకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఈ సందర్భంగా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ సర్వేపై తీవ్ర విమర్శలు కురిపించారు. పేరు మోసిన నైట్ క్లబ్, ప్రతిరోజు అక్కడ విపరీతమైన విచ్చలవిడితనం, ఆడ మగ తేడా లేకుండా అందరిది విశృంఖలమైన ప్రవర్తన, తాగడం, చిందులేయడం, తర్వాత అనేక రకాలైన వెకిలి చేష్టలు అక్కడ కామన్. వన్ ఫైన్ మిడ్ నైట్ ఓ యువకుల గుంపు ఈ క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చి కొరడా చేతబట్టి దొరికిన వాళ్ళను దొరికినట్లు చితకబాదారు. ఎక్కిన కిక్కు కాస్త దిగిపోయి అందరూ తలోదిక్కు పరిగెత్తారు. ఇందిరా పార్క్ వాలంటైన్ డే బజరంగ్ దళ్ ఎపిసోడ్ మాదిరిగా కనిపిస్తున్న ఈ ఘటన పెరూలో జరిగింది. ¿Su nombre de usted? ¿Cuánto tiempo está aquí usted? ¡Sal, palma, sal, palma! ¡Ya! ¡Cerrando el basquete, ponte a hacer plancha! మహారాష్ట్రలోని థానే వద్ద డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. S3, S4, S5 బోగీ మంటల్లో దగ్ధమయ్యింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా మరికొంతమంది గాయపడ్డారు. మరోవైపు ఢిల్లీ నుండి లక్నో వెళ్తున్న శతాబ్ది ఎక్స్ప్రెస్లో కూడా స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ట్రైన్ను ఘజియాబాద్ రైల్వే స్టేషన్లో నిలిపివేశాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. మొన్న నెల్లూరు జిల్లా, నిన్న ధర్మవరం, నేడు మహారాష్ట్రలోని థానే వద్ద డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్లో మంటల్లో 10 మంది సజీవ దహనమయ్యారు. వరుస రైలు ప్రమాదాలతో ప్రజలు తమ ప్రాణాలను అరిచేతులు పెట్టుకొని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బుధవారం తెల్లవారుజామున మహారాష్ట్రలో థానే దగ్గర డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. ఇందులో S1, S2, S3 బోగీలు మంటల్లో దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో 5 సజీవ దహనమయ్యారు. ముందుగా మంటలు S1 బోగీలో చెలరేగాయి. రైలు రన్నింగ్లో ఉండటంతో ఆ మంటలు ఇతర 2 బోగీలకు వ్యాపించాయి. దీంతో ప్రమాద తీవ్రత పెరిగింది. వెంటనే రైలును థానేలోని థాను రైల్వే స్టేషన్ వద్ద ఆపి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే
ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మృతదేహాల వెలికితీత ఇంకా జరుగుతూనే ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రిలో చేర్పించి వైద్య సహాయం అందిస్తున్నారు రైల్వే అధికారులు. డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ ముంబై వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ ప్రమాదంపై రైల్వే శాఖ సహాయ మంత్రి మల్లికార్జున ఖర్గే విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, తీవ్ర గాయాలైన వారికి 1 లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. స్వల్ప గాయాలైన వారికి 50,000 రూపాయలు ప్రకటించారు. రైల్వే భద్రతా కమిషనర్ ప్రమాదంపై విచారణ నిర్వహిస్తామని చెప్పారు. కూకట్పల్లి సర్కిల్ హైదర్నగర్ డివిజన్ పరిధిలోని శ్రీనివాసనగర్ ప్రాంతంలో జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన హనుమాన్ దేవాలయాన్ని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేయడంపై ఇటు స్థానికులు అటు బజరంగ్ దళ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్లా పోదాం ఎట్లా పోదాం అంటే వాళ్ళే పిలిచారు. ఆయన టీచర్కి కూడా ఒక 3 కాలుగున్నాయని ఇచ్చారు కదా కుట్లాపూర్. ఆ ప్రకారం లానే వ్యతిరేకించట్లేదు, హెచ్ఎండి వాళ్ళు వ్యతిరేకించట్లేదు, మున్సిపాలిటీ వాళ్ళు వ్యతిరేకించట్లేదు, గవర్నమెంట్ కూడా వ్యతిరేకించట్లేదు. మా కాలనీ ఎల్ఆర్ఎస్లో ఏమైనా మెన్షన్ చేశారంటే ఈ కాలనీ డెవలప్మెంట్ చేసేటప్పుడు పార్కు ఒక టెంపుల్ ఇవన్నీ ఒక అన్నీ ఉండాలని చెప్పి ఎమిటీస్ దాని గురించి కూడా మేము పే చేసాం అమౌంట్. వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు. కలెక్ట్ చేసుకున్నప్పుడు మేము జస్ట్ అడిగింది ఎంత ఉంటుందండి ఇది ల్యాండ్ ఎంత ఉంటుంది పోనీ, ఇది అంతా మేము ఫెన్సింగ్ ఎత్తే తప్పు, గోడ కడితే తప్పు, ఇది ఉన్నది ఎంత మీరే చూడండి ఎంత ఉంటుందో దాన్ని సరౌండర్. మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ముగ్గురిని సైబరాబాద్ ప్రత్యేక దర్యాప్తు బృందం ఎల్బీ నగర్ పోలీసుల సహకారంతో అరెస్ట్ చేసింది. ఈ విషయాన్ని విలేకరుల సమావేశంలో ఎస్ఓటీ ఓఎస్డీకే గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం అలకాపురి కూడలిలో నార్కోటిక్ పరీక్షల్లో ఉపయోగించే 120 గ్రాముల కేటమాస్ను అమ్ముతున్న ఇద్దరిని కొనేందుకు వచ్చిన మరో నిందితుణ్ణి అరెస్టు చేశారు. ఈ మత్తు పదార్థం విలువ సుమారు 3 లక్షల రూపాయల వరకు ఉంటుందని ఓఎస్డి తెలిపారు. ప్రధాన నిందితుడైన మౌలాలి అలియాస్ చంటి ఎల్బీ నగర్లో ఉంటూ జీడిమెట్లలోని ఎస్వీ ఆర్గానిక్స్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. స్వస్థలం ప్రకాశం జిల్లా. 2 తెలుగు సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలు చేశాడు. ఓ హోటల్లో పనిచేసిన సందర్భంలో వంట మనిషిగా ఉన్న ఓంకార్తో పరిచయం ఏర్పడింది. వీరితో చింతలకు చెందిన రాజేష్ పరిచయం పెంచుకున్నాడు. రాజేష్ తన వద్ద మత్తు పదార్థాలు విక్రయించే సులువుగా డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపాడు. ఈ నేపథ్యంలో వారు మత్తు పదార్థాలని అమ్ముతున్నారు. వీరి నుంచి మత్తు పదార్థాలు కొనుగోలు చేసేందుకు నెల్లూరు వాసి సుబ్రహ్మణ్య రాజ్ కుమార్ మంగళవారం అలకాపురి కూడలికి వచ్చాడు. మౌలాలి ఓంకార్లు అక్కడికి వచ్చారు. సమాచారం ప్రకారం కాపు కాసిన ఎస్ఓటీ ఎల్బీ నగర్ పోలీసులు నిందితుల్ని సాక్ష్యాధారాలతో సహా అరెస్టు చేశారు. శ్రీ సివి ఆనంద్ గారి ఆదేశాల మేరకు ఈ మా సైబరాబాద్ ఎస్ఓటీ ఈ మత్తుమందు అక్రమ వినియోగము తర్వాత ఈ అక్రమ రవాణాల గురించి మేము స్పెషల్ ఆపరేషన్ చేపట్టినాము. ఇందులో భాగంగా ముఖ్యంగా ఈ నూతన సంవత్సరం కొద్ది రోజుల ముందు తర్వాత నూతన సంవత్సరం వచ్చిన కొద్ది రోజుల తర్వాత కూడా ఈ వినియోగము ఎక్కువ ఉంటుందని చెప్పి ఈ కార్యకలాపాలపైన పూర్తి దృష్టి పెట్టాము. అయితే మాకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు ఎల్బీ నగర్ లిమిట్లోని అల్కాపురి చౌరస్ దగ్గర సుమారు 8:30 మధ్య ఒక 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాము. వారి పేర్లు వచ్చేసి చంటి అలియాస్ మౌలాలి. అతను ప్రజాప్రతినిధి అయితేనే కామానికి హోదా, వయస్సుతో పనే ముందు అనుకున్నాడంతే. ఇద్దరు అందమైన అమ్మాయిలను ఓ రాత్రి కోసం బుక్ చేసుకున్నాడు. ఎవరికి అనుమానం రాకుండా స్టార్ హోటల్లో పెట్టాడు రాసలీలల దుకాణం. ఎలా తెలిసిందో ఏమో గానీ పోలీసులకు సమాచారం అందింది. వాళ్ళు అర్ధరాత్రి రైడ్ చేయడంతో డిప్యూటీ మేయర్ పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యాడు. స్టార్ హోటళ్లలో వ్యభిచారం జరుగుతుందనే సమాచారంతో సోమవారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు పోలీసులు. ఆ సమయంలో గయా నగర డిప్యూటీ మేయర్ మోహన శ్రీవాస్తవతో పాటు ఇద్దరు అమ్మాయిలు ఒకే గదిలో రాసలీలలో నిమగ్నమై ఉండటాన్ని గుర్తించారు. వెంటనే వాళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు. డిప్యూటీ మేయర్ ఇద్దరు అమ్మాయిలతో పాటు మరో 3 ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు స్థానిక కోత్వాలి పోలీస్ స్టేషన్కు తరలించారు. గత నెలలో గయా ప్రాంతంలో హెయిర్ కటింగ్ పార్లర్ పేరుతో నడుస్తున్న సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేశారు పోలీసులు. సదరు ఏరియా ఈ డిప్యూటీ మేయర్ అండర్లోనే వస్తుంది.
అతని అండతోనే ఇవన్నీ జరుగుతున్నట్టు అప్పట్లో తీవ్ర ఆరోపణలు కూడా వచ్చాయి. తాజాగా ఇప్పుడు అతడే స్వయంగా రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు బుక్ అయ్యాడు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుకు సుప్రీంకోర్టులోనూ చుక్కెదురైంది. విశాఖపట్నంలోని ఈనాడు స్థల వివాదానికి సంబంధించిన కేసులో రాష్ట్ర హైకోర్టులో ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. కేసు పూర్తయ్యే వరకు ఆ స్థలంలో ఈనాడు కార్యాలయంలో కొనసాగాలంటే స్థల యజమానికి నెలకు 17 లక్షల రూపాయల చొప్పున అలాగే అద్దె బకాయి ఈ నెల 10లోగా చెల్లించాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలన్న రామోజీ చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. స్థల యజమాని వర్మకు ఈ విషయంలో తన అభిప్రాయాన్ని తెలపాలంటూ నోటీసులు జారీ చేసింది. 6 వారాల్లోగా కోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. విశాఖలోని సీతమ్మధార ప్రాంతంలో రిజిస్ట్రేషన్ విలువ చదరపు గజానికి 30,000 రూపాయలు పైచులకు ఉన్న ప్రకారం ప్రస్తుతం స్థలం విలువ 40,36,50,000గా, భవనాల విలువ 90 లక్షల రూపాయలుగా అధికారులు లెక్కించారు. దీని ప్రకారం సదరు ఆస్తులను వాణిజ్య అవసరాలకు తీసుకున్న రామోజీరావు స్థల యజమాని వర్మకు 17 లక్షల రూపాయల చొప్పున ప్రతి నెల 10లోపు అద్దె చెల్లించాలని, అద్దె బకాయిలు 2,57,00,000 ఇవ్వాలని అప్పట్లో ఆదేశాలు ఉన్నాయి. ఇదే తీర్పును రామోజీరావు ఈ నెల 3న సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ ఓ పిటిషన్ దాఖలు చేశారు. కానీ ఎలాంటి లాభం లేకుండా పోయింది. ప్రాథమిక విచారణ జరిపిన జస్టిస్ చంద్రమౌళి, కెఆర్ ప్రసాద్, జస్టిస్ కురియన్, జోసఫ్ల ధర్మాసనం హైకోర్టు తీర్పుపై స్టే విధించాలన్న రామోజీరావు అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో ఈ నెల 10లోగా అద్దెతో పాటు సదరు బకాలను రామోజీరావు స్థల యజమాని వర్మకు చెల్లించాల్సిందే. లేకపోతే కోర్టు ధిక్కారం నేరం కింద మరో కేసు నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు న్యాయ నిపుణులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉదయ్ మృతిపై వెలుగు చూస్తున్న కొత్త కోణాలు. విషితను 4 గంటల పాటు విచారించిన పోలీసులు. ఎల్బీ నగర్ లో డ్రగ్స్ ముఠా అరెస్ట్, వివరాలను వెల్లడించిన ఎస్ఓటీ పోలీసులు. ఉన్నత హోదాకు మచ్చ తెచ్చిన ప్రజా ప్రతినిధి, పోలీసుల రైడ్లో అడ్డంగా బుక్ అయిన డిప్యూటీ మేయర్. ఇదేపటి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.